गुड। స్టార్ట్ చేద్దామన్నా ఓకే రచిల్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ వీక్ నాకు మెడిటేట్ చేసుకోవడానికి ఇచ్చిన అంశము కోపము, యాంగర్. సో వాక్య జ్ఞానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. మిక్కిలి దయగల మా తండ్రి, యేసయ్య స్తోత్రమైన ప్రభా, మరొక వారం ప్రభా, మరి ఈ ఆన్లైన్ ప్లేయర్ మీట్ లో ప్రభా, మరి నిన్ను స్తుతించుకుని నిన్ను గణపరిచి ఈ వాక్య జానము చేసుకునే మహాకృపను మరి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వేలాది స్తోత్రాలు ప్రభా. మరి ఈ రోజు మేము ధ్యానించుకునే అంశంలో ప్రభా, మరి మీరు నా యందుండి ప్రభా నీ వాక్యాన్ని నా ద్వారా మాట్లాడించవలసిందిగా ప్రార్థించుకుంటూ, మరి ఈ వాక్యం ద్వారా ప్రభా మరి మేము నీ యందు భయభక్తులు కలిగి మరి జీవించే భాగ్యాన్ని మా అందరి జీవితాల్లో కలిగి చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ, ఈ ఆన్లైన్ ప్రేయర్ మీట్ అంతటినీ ప్రభా మరి కేవలం నీ మహిమ నీ ఘనత నీ ప్రభావాలకి ప్రభా మరి మేము జరిగించలాగన మరి మేము చేసుకునే విధంగా మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఆధీనంలో తీసుకుని అంతం వరకు మీరే దగ్గరుండి నడిపించవలసిందిగా ప్రార్థించుకుని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో ఈ కోపం, యాంగర్, లైక్ ఈరోజు నా టాపిక్ యాంగర్. మరి మనందరికీ కోపం అంటే అందరికీ తెలుసు, ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. కోపం అన్నది అందరి జీవితాల్లో ఉంటుంది. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా మరి అందరికీ కోపం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ఈవెన్ మెస్సీ మిలి కూడా కోపడుతూ ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ వయసు నుంచి కూడా మనకి కోపాలు అంటే ఏంటో మనందరి జీవితాల్లో మరి మనకు తెలుసు. చిన్న చిన్న విషయాలు కూడా కోపడుతూ ఉంటాం. మరి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా, లేకపోతే మనం కోరుకున్నది దొరకకపోయినా, అలాగే పిల్లలు గొడవ చేయటం వల్ల, లేకపోతే భార్య భర్తను పట్టించుకోకపోవటం వల్ల భర్తకు కోపం, అలాగే భర్త భార్యను పట్టించుకోకపోవటం వల్ల భార్యకు కోపం, లేకపోతే ఎవరైనా సరిగ్గా రెస్పాండ్ కాకపోతే కోపం, టైంకి పనులు కాకపోతే కోపం, ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే కోపం, ఇలాగా ప్రతి విషయంలో కూడా మనకి కోపం కలిగే ఆస్కారం చాలా ఎక్కువైపోయింది జీవితాల్లో. సో అలాగే మరి మన జీవితాల్లో మరి ఎవరికైనా శ్రమలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు కొంతమంది దేవుని యందు కూడా కోపగించుకుంటారు, అంటే కోపిష్ఠులుగా మారిపోతూ ఉంటారు అన్నమాట. సో మరి అంటే మన ఎమోషన్స్ లో కోపం అన్నది మన మన పార్ట్ అయిపోయింది, మన ప్రవర్తనలో కోపం అన్నది ఒక పార్ట్ అయిపోయింది. సో మరి ఈ కోపం అనేది మరి మంచి విషయమా లేక చెడ్డ విషయమా, లేకపోతే కోపం పాపమా కాదా, మరి క్రిస్టియన్స్ అని మనం మరి కోపడచ్చా లేదా, మరి కోపం వస్తే మరి ఏం చేయాలి, మరి కోపం అసలు ఎలా వస్తుంది, దేవుని వాక్యం మరి కోపం గురించి ఏం చెప్తుందో కొన్ని విషయాలు మరి ఈరోజు ధ్యానంలో మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా బైబిల్లో మరి ఇద్దరు కోపం గురించి మాట్లాడుతున్నట్టు నేను అనుకున్నాను. సో ఒకటి గాడ్స్ యాంగర్, దేవుని కోపం, రెండోది హ్యూమన్ యాంగర్, మానవ కోపం. మరి ముందుగా మరి గాడ్స్ యాంగర్, దేవుని కోపం గురించి చూద్దాం. మరి మనం చేసే పాపానికి మరి చూపించే అవిధేయతకు మరి తిరుగుబాటుకు మన దుష్టత్వం వల్ల దేవునికి కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన ప్రజల ఎడల ఆయనకు ఉన్న ఉద్దేశాలకు అవి అడ్డుపడతాయి కాబట్టి దేవునికి కోపం. మనం డివైడ్ చేసుకుంటే దేవుని కోపాన్ని కలిగించే కారణాలు చూద్దాం, అంటే కాజెస్ ఆఫ్ గాడ్స్ యాంగర్, అంటే కొన్ని కారణాలు నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో దేవుని కలిగించే కారణాలు చూసినట్లయితే అవిధేయత, డిసొబీడియన్స్, పాపం, సిన్ఫుల్నెస్, అవిశ్వాసం, విగ్రహారాధన, ఫేత్లెస్నెస్ అండ్ ఐడాల్ట్రీ. అవిధేయతలో చూస్తే మరి ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేసిన వారికి, మరి అలాగే వాక్యమును దేవుని వాక్యమును తృణీకరించిన వారిని మరి బట్టి దేవుడికి కోపం వస్తుందంట. అంత కోపం వస్తుందంటే చాలా విపరీతంగా కోపం వస్తుంది దేవుడికి. ప్రజల మీద మరి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుచున్నదని వాక్యం చెప్తుంది. యెషయా 5:24-25 మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు, కాబట్టి
అగ్నిజ్వాల కొయ్య కాలును కాలివేయినట్లుగా ఎండిన గడ్డి మంటలో భస్మమవునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళువలే పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కలేబరములు పెంటవలె పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది. అంటే ఈ సెంటెన్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. దేవుడు కోపం ఎలా ఉంటుందంటే, అయినా కూడా ఆయన కోపం చల్లారలేదండి. అంటే అవిధేయత చూపిస్తే దేవుడికి కోపం వచ్చే కారణాల్లో అవిధేయత చూపించడం అన్నది ఒక కారణం, డిజోబీడియన్స్. అలాగే రెండవదిగా పాపం, సిన్ఫుల్నెస్. మరి మనం దుష్టత్వం అంటే పాపము, మనం పాపం చేస్తే దేవుడి కోపానికి మనం గురి అవుతామని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 57:17 వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి అంటే పాపమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టిది, నేను నా ముఖము మరుగ చేసుకొని కోపించింది. అంటే ఆయన మొహం చాటేస్తాడంట దేవుడు కోపం వస్తే, దోషమును బట్టి అంటే మన పాపమును బట్టి ఆయన కోపపడితే అంటే మనం కొట్టడమే కాకుండా ఆయన ముఖం చాటేస్తాడు, అంటే కోపంతో ఆయన ముఖం చాటేస్తాడని వాక్యం చెప్తుంది. అలాగే మరి మూడవదిగా అవిశ్వాసం, విగ్రహారాధన. అంటే అవిశ్వాసం అంటే ఏంటి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఉండటమే అవిశ్వాసం. అంటే ఫెయిత్లెస్నెస్ అండ్ ఐడాలట్రీ. అంటే 2 Kings 22:17 ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు, కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. అంటే ఇక్కడ నన్ను విడిచి అనే పదం గురించి మనం కొద్ది ధ్యానిస్తే, ఆయన విడవటం అంటే ఏంటి, ఆయన ఎందు ఆయన చెప్పిన వాక్యానుసారం జీవించకపోవటం, ఆయన ఎందు విశ్వాసంతో కూడిన జీవితం జీవించకపోవటం అన్నది ఇక్కడ అవిశ్వాసం కింద లెక్క. ఆయన విడిచి ఇతర దేవతలు, అంటే ఇక్కడ ఇతర దేవతలను ధూపం వేయచ్చు అంటే నాట్ ఓన్లీ విగ్రహారాధన, అంటే ఆయన దేవుణ్ణే గణపరచాలి ముందుగా. అంటే దేవుణ్ణే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గణపరచాలి. దేవుని కాకుండా ఎవరిని గణపరచిన, ఇంక దేన్ని, మన ఐశ్వర్యమును కానీ మన జ్ఞానాన్ని కానీ ఇంక దేన్ని హెచ్చించుకుని మనం జీవిస్తున్నా కూడా అది అవిధేయత, మరి అవిశ్వాసముతోటి మరి విగ్రహారాధన లెక్కలోకే వస్తుంది. సో అలాగ జీవించినా కూడా దేవునికి కోపం కలిగించిన వారమై ఉంటామని ఆ కోపం అని కూడా ఆయనకి స్పష్టంగా చెప్తుంది. అలాగే ఇప్పుడు మనం దేవుని కోపాన్ని కలిగించే కారణాలు చూస్తాం. మరి దేవుని కోపం వల్ల కలిగే మరి ఫలితాలు, లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ యాంగర్ గురించి మాట్లాడుకుంటే, మరణము మరియు నాశనం, డెత్ అండ్ డిస్ట్రక్షన్. అంటే దేవుని కోపము రిజల్ట్ ఏంటంటే డెత్ అండ్ డిస్ట్రక్షన్ అంట. యోబు గ్రంథము 4:9 దేవుడు ఓదగా వారు నశించెదరు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదు. అంటే కంప్లీట్ డెత్ అండ్ డిస్ట్రక్షనే ఇక్కడ దేవుడి కోపాన్ని మన మీద చూపించాలని. దేవుడు ఫలితాలు అలాగుంటాయంట, కోపానికి ఇచ్చే ఫలితం మనకు వచ్చి దక్కేది. అలాగే ప్రజెంట్ జడ్జ్మెంట్ అంటే ప్రస్తుత తీర్పు. మనం చాలా వరకు మనం అనుకుంటా ఉంటాం మన పితృల పాపాలు మన మీద ఉన్నాయి, మన పాపాలు మన బిడ్డల మీదకి వస్తాయని మన ప్రేయర్స్ లో కూడా అనుకుంటా ఉంటాం. వాటి నుంచి మనం దేవుడు రక్షించాలని లేకపోతే కాపాడాలని ప్రేయర్ చేసుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మరి సంఖ్యాకాండము 32:13 అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఆయన వారిని తిరుగులాడి చేసినట. అంటే ఇన్స్టాంట్ జడ్జిమెంట్ అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ తరంలో ఉన్నప్పుడు అంటే నేను చనిపోతే స్వర్గానికి వెళ్తాను, చనిపోతే నరకానికి వెళ్తాను, అప్పటి వరకు జడ్జిమెంట్ డే వరకు వెయిట్ చేయక్కర్లేదు. దేవుడు శిక్షించాలనుకుంటే హీ విల్ జడ్జ్ వెన్ వీఆర్ స్టిల్ అలైవ్. అంటే ఆ వాక్యం ద్వారా మనం అది తెలుసుకోవాలి. అంటే ప్రజెంట్ జడ్జిమెంట్ అని ప్రస్తుత తీర్పు. దేవుడు కోపం వస్తే ఆ కోపం వల్ల మరి ఫలితము ప్రజెంట్ జడ్జిమెంట్. అప్పటికప్పుడు కూడా దేవుడు మరి తన కోపానికి మరి ప్రతిఫలం ఇస్తాడు. అలాగే
మూడవదిగా భవిష్యత్ తీర్పు, ఫ్యూచర్ జడ్జ్మెంట్. ఇది మనందరికీ తెలిసిందే, మరి తీర్పు దినము అంటే మనం అందరికీ మనం అందరం వెయిట్ చేస్తున్నాము, ఆ దినము మనందరికి తెలిసిందే. దాని యెషయా 13:9 యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చినంట. అంటే ఆ దినం ఎలా ఉంటుంది అంటే ప్రచండమైన కోపంతో దేవుడు ఆ దినంతో వస్తాడంట, క్రూరమైన ఉగ్రత. అంటే ఆ తీర్పు దినము అలా ఉంటుంది మరి దేవుడు వచ్చే రోజు. అలాగే రోమియోలకు రాసిన పత్రిక 2:6-8 చూసినట్లయితే, మరి ఆయన ప్రతివానికి వాని వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చిన, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చినట. అయితే భేదములు పుట్టించి సత్యముకు లోబడక దుర్నీతికి లోబడిన వారి మీద దేవుని ఉగ్రత రౌద్రము వచ్చిన. అంటే దేవుని కోపానికి మరి సత్క్రియలు చేస్తూ ఓపికగా చూసిన వాళ్ళకి మరి నిత్య జీవం ఇస్తాడంట దేవుడు. కానీ అదే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి మరి జీవించే వాళ్ళ మీద దేవుడు ఉగ్రత ఉంటుందని వాక్యం చెప్తుంది. అంటే దిస్ విల్ బి డన్ ఆన్ ద డే ఆఫ్ ద జడ్జ్మెంట్. అంటే ఇది భవిష్యత్తు జడ్జ్మెంట్, అంటే భవిష్యత్తు తీర్పులోకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే దేవుని తిరస్కారానికి మరి తన ప్రజలు గురి కావటం, అంటే దేవుడు విశ్వాసులుగా ఉంటూ జీవిస్తున్న వాళ్ళు కూడా దేవుని తిరస్కారానికి గురవుతారు. ద్వితీయోపదేశకాండము 31:17 కావున నా కోపము ఆ దినమున వారి మీద రొగులు కొనను, నేను వారిని విడిచి వారికి విరోధునవుదు, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించరు. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందును కదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుంది. అంటే దేవుడు మన మధ్య లేకపోవటం వల్ల ఆయన కోపం మన మీద వచ్చినప్పుడు మరి మనకి ఆయన విరోధముగా నవ్వుదనని ఆయన స్వయంగా ఆయనే మనకి తెలియజేశాడు. ఆ తిరస్కరణలో మరి మనం క్షీణించిపోదు అని విస్తారమైన కీడులు ఆపదలు కూడా మనకి ప్రాప్తించినని దేవుడు సెలవిచ్చున్నాడు. అంటే దేవుడిని తిరస్కరణ అంటే గాడ్స్ రిజెక్షన్ ఆఫ్ హిస్ పీపుల్ వల్ల కూడా మరి ఇట్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ యాంగర్. అలాగే మరి దేవుని కోపం నుండి మనం మరి ఇప్పుడు మనం చూసాం దేవుని కోపాన్ని కలిగించే కారణాలు చూసాం, అలాగే కోపం వల్ల కలిగే ఫలితాలు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ యాంగర్ చూసాం. మరి అలాగే దేవుడు కోపం నుండి తప్పించుకునే అవకాశాలు అంటే బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద యాంగర్ ఆఫ్ గాడ్ గా మరి మనం చూసినట్లయితే, మరి దేవుడు వాక్యం దేవుని కోపం తాత్కాలికం అని చెప్తుంది. అంటే ఇట్ మే బి టెంపరీ, గాడ్స్ యాంగర్ మే బి టెంపరీ. కీర్తనల గ్రంథము 30:5 ఆయన కోపము నిమిషం మాత్రం ఉండెను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచెను. సాయంకాలమున ఏడుపు వచ్చి క్లియర్ గా అంటే ఆయన కోపము క్షణకాలం ఉంటుంది అంతే, కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం ఉంటుంది అంట. మేబి టెంపరీ కోపాన్ని మానవ మార్గాల ద్వారా వి కాంట్ అవాయిడ్ ఇట్, అంటే నివారించలేము. God's anger cannot be averted by human means. అంటే ఇప్పుడు మనం ఛారిటీ వర్క్ చేసావు, లేకపోతే చర్చ్కి ఏదో డొనేట్ చేశాను, నేను అది చేశాను, బంగారం ఇచ్చాను, ఇవి అన్నీ కూడా ఇట్ వోంట్ బి కన్సిడర్డ్. అంటే దేవుని కోపం నుంచి మనం తప్పించుకోవడానికి ఇవేమీ ఉపయోగపడవు. జెఫనియా 1:18 యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడను, హఠాత్తుగా ఆయన భూమి వాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. అంటే ఆయన వాక్యం ఏం చెప్తుందంటే మనం ఏదో దేవుణ్ణి కోపాన్ని మన మార్గాల ద్వారా మరి నివారించలేమని దేవుడు వాక్యం చెప్తుంది. అలాగే వినయం మరియు పశ్చాత్తాపం అవసరం అంటుంది. అంటే మనం ఈ దేవుడి కోపాన్ని నుంచి తప్పించుకునే అవకాశాల్లో వన్ ఆఫ్ ద ఏంటంటే వినయం మరియు పశ్చాత్తాపం అవసరం, రిపెంటెన్స్.
హ్యూమిలిటీ అండ్ రిపెంటెన్స్ ఆర్ రిక్వైర్డ్. జెఫనియా 2:3 మనకి ఏం చెప్తుందంటే వాక్యం, సాత్వికులై మరి దేవుని వెతికిచు ఆయన న్యాయ విధులను అనుసరించి జీవించాలంట. అలా జీవించిన వాళ్ళకే మరి మరి ఆ ఉగ్రత నుంచి వారిని దాచబడదురని వాక్యం చెప్తుంది. వాక్యం చూసినట్లయితే దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయములు గలవారై నీతిని ననుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. అంటే ఒక ఛాన్స్ ఉన్నది దాచబడదురని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఎప్పుడు? మన సాత్వికులై న్యాయ విధులను అనుసరించు మరి యెహోవాను వెతికి వినయము గలవారై మన జీవితాన్ని అనుసరిస్తూ మరి జీవిస్తే మరికి మనకి ఆ ఉగ్రత దినమున మరి మనం దాచిపడదాము, ఆయన ఉగ్రత నుంచి దాచిపడదాము అని మనం తెలుసుకోగలగాలి. అలాగే తమ్ము తాము తగ్గించుకుంటూ కూడా మరి దేవుని దృష్టిలో మరి రక్షణ దయచేయును అని మరి ఆయన కోపం నుంచి మనం రక్షణ దయచేసేదని వాక్యం చెప్తుంది. 2:12 వారు తమను తాము తగ్గించుకున్నట్ట యెహోవా చూచెను, కనుక యెహోవా వాక్కు షిమియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, వారు తమను తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని నాశనం చేయక ఫిషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేసేదను. అంటే తమను తాము తగ్గించుకోవటం వల్ల కూడా మనము దేవుని ఉగ్రతను కోపం నుంచి మరి రక్షణ కలిగే విధంగా మరి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే దినవృత్తాంతములు 30:8 కూడా మరి విధేయులై మరి యెహోవాకు లోబడి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరంలో ప్రవేశించి మీ దేవుడిని యెహోవా మహో ఉగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయన సేవించడండి. అంటే విధేయులతోటి మరి ఆయన సేవించిన ఎడల మరి మనం ఆయన ఉగ్రతని తప్పించుకోవచ్చు అన్నట్టు మరి వాక్యం తెలియజేస్తుంది. మరి ఇంకొకటి, మరి విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ కారణంగా కూడా మరి దేవుని కోపం నుంచి మనం నివారించబడచ్చంట. గాడ్స్ యాంగర్ ఈజ్ అవర్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ హిస్ బిలీవర్స్. మరి విలాప వాక్యములు 3:22 మరి దేవుడు తెలియజేస్తున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది, గనుక మనము నిర్మూలము కాకున వారము. అంటే మనం రక్షించబడతామని, అంటే ఆయన కోపం నుంచి మనం వి కెన్ అవాయిడ్, అంటే దాని నుంచి మరి నివారించబడుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు చేసిన పని వల్ల కూడా మరి దేవుని కోపం నివారించబడుతుందంట. గాడ్స్ యాంగర్ ఈజ్ అవర్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మనం యేసుక్రీస్తు రక్తం వల్ల మరి మనం పరిశుద్ధిగా మరి ఈ రోజు నీతి మంత్రిగా జీవిస్తున్నామని మనం అందరం నమ్ముతాం. కాబట్టి రోమయులకు రాసిన 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే ఆయన అంటే యేసుక్రీస్తు రక్తము వలన మనము మరి యెహోవా దేవుడి యొక్క ఉగ్రత నుండి రక్షింపబడదమని వాక్యం తెలియజేస్తుంది. అలాగే 3:36 కుమారునియందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూచుడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. అంటే దేవుడి యందు విధేయతతోటి కూడిన జీవితాన్ని మనం జీవిస్తేనే మరి దేవుడి ఉగ్రత నుంచి మనం మరి మనల్ని మనం కాపాడగలుగుతాము, దేవుడు మనకి ఆ ఛాన్స్ ఇస్తాడు. సో దేవుణ్ణి విశ్వసించేవాడే నిత్య జీవం కలవాడని వాక్యం తెలియజేస్తాం. సో మనం చూసాం మరి దేవుని కోపాన్ని చూసాము, కోపాన్ని కలవాల కలిగించే కారణాలు చూసాం, అలాగే దేవుని కోపం వల్ల కలిగే ఫలితాలు చూసాం, అలాగే మరి కుదిరినంత దేవుడి కోపం నుండి తప్పించుకునే అవకాశాల గురించి మనం చూసాం. మరి 2వదిగా హ్యూమన్ యాంగర్, మానవ కోపం గురించి మనం చూసినట్లయితే
స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు చాలా కోపాలు మనకి చాలా రెగ్యులర్ గా మనం కోపాక్తులై మరి కోపిష్ఠులుగా జీవించే నరులుగా మనం జీవిస్తున్నాము. సో కోపానికి మన మానవ కోపానికి కారణాలు ఏంటంటే, అంటే నా దృష్టిలో అసూయ, అహంకారం, ప్రైడ్, సత్యము లేదా ట్రూత్, నిజము. అసూయ అనే ఎందుకంటే అసూయతోటి కూడుకున్న కోపం చాలా మరి పాపానికి గురి చేస్తుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆదికాండము మరి ఈరోజు స్క్రిప్చర్ రీడింగ్ లో చదివినట్టుగా ఆదికాండం 4:4-5 చూసినట్లయితే, 5 వచనాల్లో చూసినట్లయితే, హేబెలు కూడా తన మందలోని తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్వు వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనాడు. అంటే ఇక్కడ కయీనుకి అసూయతో కూడా వచ్చిన కోపం అది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ అసూయ వల్ల మనకి కోపం వస్తుందని మనం తెలుసుకోవాలి. అంటే మానవులకు వచ్చే కోపాల్లో వచ్చే కారణం అసూయ, అలాగే అహంకారం. అహంకారము అంటే మన జీవితాల్లో అహంకారం తోటి జీవించే చాలా మంది ఉంటారు. సో వాక్యం ద్వారా మనం చూసినట్లయితే యోనా గ్రంథము 3:10 అలాగే 4:1-4 చూసినట్లయితే మనకు అందరికీ తెలిసిన స్టోరీయే ఇది. దాంట్లో యోనా గురించి కదా అందరికీ తెలిసిందే. సో మరి దేవుడు మరి యోనాను నువ్వు కోపగించుకోవటం న్యాయమా అని దేవుడే అడుగుతాడు యోనాని. ఆ వాక్యం మనం చూసినట్లయితే ఆ వాక్యంలో ఈ నినెనువ వారు తమ చెడ నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానినాడు. అంటే ఇక్కడ దేవుడు వాళ్ళు చేస్తున్న ఆ ప్రజలు నినెనువ ప్రజలు చేస్తున్న మరి పాపాల నిమిత్తం దేవుడు కోపం వచ్చి వాళ్ళు కీడు చేయాలని ఆయన మాట ఇచ్చాడు, కీడు చేస్తానని మాట ఇచ్చాడు. కానీ వాళ్ళు నడతలు మళ్ళీ వాళ్ళు క్రియలు మార్చుకుని పశ్చాత్త మరి వాళ్ళ మనసులు మార్చుకుని మంచి నడతను నడుచుకుంటున్న వారై ఉండగా మరి దేవుడు వాళ్ళని చూసి మరి ఆయన ఇచ్చిన ఆ కీడు చేయును అనే మాటను మరి దాని నుంచి మరి తప్పించి వాళ్ళు క్రియ చేయకుండా ఉండేనని మన వాక్యం తెలియజేస్తుంది. దానికి యోనా మరి అది చూసి యోనా దాన్ని చూసి బహు చింతాక్రాంతి ఉండే కోపగించుకుని, యెహోవా నేను నా దేశం మందు ఉండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటేనే కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గలగా దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీష్నకు పారిపోతుంది. యోహాను అది యోనా మరి పారిపోయినట్టు మనకు తెలుసు. ఆ తర్వాత పడవ నుంచి ఆయన్ని తోసివేయబట్టడం, ఆ తర్వాత మింగేసి మళ్ళీ తిరిగి 3 రోజుల తర్వాత నేను మరి చూసాము. మరి ఆ సందర్భంలో మరి దేవుడు వీళ్ళని కీడు చేయక మానిన సందర్భంలో యోనా దేవుడితో చెప్తున్నాడని మనం గ్రహించాం. నేనిక బ్రతుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనియక చంపమని యెహోవాకు మనవి చేసుకున్నాడు అంట. అంటే ఒక అజంప్షన్ తోటి ఉన్నాడు యోనా. అంటే యోనా కూడా కోపం ఉంది వాళ్ళ మీద, అంటే వాళ్ళు తప్పు చేశారని. వాళ్ళకి శిక్షిస్తాడు దేవుడు అని యోనా అనుకున్నాడు. కానీ దేవుడు అలా శిక్షించక వాళ్ళ సత్ప్రవర్తన చూసి మరి వాళ్ళకి కీడు చేయక మానేనని వాక్యం చెప్తుంది. సో అది యోనాకు మరి నచ్చక మరి దేవుడిని క్వశ్చన్ చేస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు. అందుకు యెహోవా నీవు కోపగించుకుట న్యాయమా అని అడిగాడంట. అంటే అక్కడ యోనాకి అహంకారంతో కూడిన కోపం వచ్చిందని మరి మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అలాగే సత్యము లేక నిజము గురించి మనం చూసినట్లయితే ఇది కూడా ఒక కారణం మనకి మనుషులు కోపాలు రావటం. అంటే మనం యూజువల్గా ఈ చాలా వరకు కోపాలు ఏంటంటే నిజాలు చెప్పం, చాలా వరకు చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాయి. అది రెగ్యులర్గా మనకి కామన్ అయిపోయింది మన జీవితాల్లో. అది జరగకూడదని అది కూడా మరి దేవుడికి కోపం కలిగించే కారణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దినవృత్తాంతం 2వ దినవృత్తాంతంలో 16:7-10 చూసినట్లయితే
మరి ఆ కాలంలో దీర్ఘదర్శి దర్శి అయిన హనాని యోధారాజన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించానంట, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువా అని ఆయన ముఖం మీదే మరి హనాని చెప్పడంతో ఆశా చాలా మరి కోపోద్రకుడై మరి బందీగృహంలో మరి పడేసిందని మనం పడేశాడని మనం తెలుసుకోవాలి. అంటే 9వ వచనంలో చూస్తే అక్కడ తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయము నీవు మతి తప్పి ప్రవర్తించదు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని దీర్ఘదర్శి హనాని అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేశాడు. అదిగాక ఆ సమయం ముందే ఆశ జనములలో కొందరిని బాధపరిచాడు. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే నిజం చెప్పాడు, ఆయన యథార్థంగా మాట్లాడాడు హనాని. అది నచ్చలేదు ఆశాకి. సో ఆవిడ హనానికి ఆశాకి కోపం వచ్చింది, అంటే కోపం గురించి రౌద్రము చూపించాడంట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజం మాట్లాడితే కోపం వస్తుంది అన్నది వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మరి మనకి అంటే మన కోపం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి, రిజల్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాంగర్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా మరి బైబిల్ మానవ కోపం యొక్క వినాశకరమైన అంశాలను మరి చాలా నొక్కి చెప్తుంది బైబిల్లో. అలాగే మరి దాన్ని ఎలాగ నియంత్రణ చేసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా వాక్యం ద్వారా చాలా ప్రేరేపిస్తుంది. సో నేను తీసుకున్న కొన్ని పాయింట్స్లో మరి కలహాలు అంటే రిజల్ట్స్ ఆఫ్ అంటే కోపం యొక్క రిజల్ట్స్ ఏంటి అంటే కలహాలు, లేకపోతే ఫైట్స్, ఘర్షణలు, దేవుని తీర్పు గాడ్స్ జడ్జిమెంట్, అలాగే పాపం. ఇవి మూడు కూడా అంటే నేను అనుకుని చెప్పదలుచుకున్నాను. ఇవి ఆది కాండంలో 4వ అధ్యాయం 8వ వచనంలో మరి ఇందాక చదివిన దాంట్లోనే కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను, వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. మనం ఇనీషియల్గా మనం చూసాం మరి కయీను మరి అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు మరి కయీనుకి కోపం వచ్చింది. కోపంతో ఫస్ట్ అసూయ వచ్చింది, ఆ తర్వాత కోపగించుకున్నాడు. కోపంతో అది పాపం వరకు అతను నడిపించింది. అంటే మర్డర్ చేసే అంత చంపేసే అంత కోపంతో మరి ఆ కయ్యను మరి ఆ పాపాన్ని ఆ పాపం దగ్గరికి పోయాడు. మరి యాక్చువల్గా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, అది పాపం వరకు అతను తీసుకుపోయాడు. అలాగే దేవుని తీర్పు గాడ్స్ జడ్జ్మెంట్ అంటే మత్తయి 5వ అధ్యాయం 22వ వచనంలో నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునడు. అంటే మన నోట్లోంచి వచ్చే మాట పేస్ట్ చేసుకుని కూడా దేవుడు జడ్జిమెంట్లో కన్సిడర్ చేస్తాడు. మన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా హీ విల్ కన్సిడర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జడ్జిమెంటే. అంటే ఎవరిని కూడా మనం ద్రోహి అని కానీ వర్ధుడు అంటే యూజ్లెస్ అనే వర్డ్స్ కానీ విమర్శం చేయకూడదు. అంటే సహోదరుడు అంటే మన బెడ్ రిలేషన్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీసే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు సహోదరుడు, సహోదరులే. సో వాళ్ళని ఎవరిని కూడా మనం ఇలాగ ఈ మాటలతోటి మనం వాళ్ళని మరి మాట్లాడకూడదు, వాళ్ళని చెప్పువాడు మరి నరకాగ్నికి లోనవుతారని వాక్యం తెలియజేస్తుంది. అంటే మరి ఆ కోపం వల్ల వచ్చే ఫలితం కూడా మరి దేవుని జడ్జిమెంట్ అని మనం గ్రహించాలి. అలాగే పాపము, మరి పాపం అంటే మరి దేవుని అందు నీతితోటి మరి దేవుని నీతిని నెరవేర్చకుండా మరి జీవించే ప్రతివాడు కూడా పాపం చేస్తున్నట్టే లెక్కన వాక్యం చెప్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. మనం కోపంగా ఉంటే దేవుని నీతి నెరవేర్చలేము అనేది వాక్యం చెప్తుంది. మనం ఎంత చెప్పినా లేదు నాకు, నేను దేవుడిని అయితే నేను రెగ్యులర్గా నేను నడుచుకుంటాను, దేవుని వాక్యం నడుచుకుంటాను, దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే దేవుని కోపము, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదని వాక్యం క్లియర్గా చెప్తుంది. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 26వ వచనంలో కోపపడుడి గాని పాపము చేయకూడదు,
సూర్య సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదని వాక్యం చెప్తుంది. అంటే కోప పడకూడదని ఎక్కడా చెప్పలేదు అని కోపమును కోపం కోపపడి పడుడు గాని పాపం చేయొద్దని వాక్యం చెప్తుంది. అంటే పాపం చేయొద్దు అంటే ఇప్పుడు కయ్యన్ ఉన్నాడు, కయ్యన్ కోపం వచ్చిందని కోపాన్ని అక్కడ నియంత్రించుకోలేదు, కంట్రోల్ చేసుకోలేదు, అది ఆయన కయ్యన్ని పాపం వరకు నడిపించింది. దేవుడి వాక్యం కూడా అదే సెలవిస్తుంది, కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదంట. అంటే సూర్యాస్తమించే లోపల మనం సమాధాన పడాలని మరి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే అలాగే ఇప్పుడు మరి కోపాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, డీలింగ్ విత్ యాంగర్ అన్నది వంశం మీద మనం చూద్దాము. మరి కోపాన్ని నిదానించడం, బీయింగ్ స్లో టు యాంగర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మరి యాక్చువల్ గా 13th chapter అంతా కూడా ప్రేమ గురించి రాసి ఉంటుంది. సో 13:5 అమర్యాదగా నడవదు, ప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడవద్దు, అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. అంటే మన జీవితాల్లో మన మనసులో దేవుని ప్రేమ మన జీవితాల్లో ఉండుంటే మనం మరి త్వరగా కోపపడమని మరి కోపానికి అంటే బీయింగ్ స్లో టు యాంగర్ గా ఉంటామని మనం తెలుసుకోవాలి. మనం నిదానించుకోగలగాలి, మనం దేవుని ప్రేమ మనలో ఉంటే మనం నిదానించుకోగలం, కోపాన్ని నిదానించుకోగలం, కంట్రోల్ చేసుకోగలం. అలాగే యోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవలెను. అంటే దేవుడు వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది, అంటే కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, నిదానించుకోవాలి. వీ షుడ్ బి స్లో టు యాంగర్, బీయింగ్ యాంగర్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం, అంటే నాట్ టేకింగ్ రివెంజ్. అంటే మనకి ఆబ్వియస్గా మరి కోపంతో కూడుకున్న నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వీ షుడ్ టేక్ రివెంజ్ అనే ఉద్దేశాలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి అది ఉండకూడదని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్తున్నాడని భయపడిన దేవుడు అన్నాడు, మీరు కోపగించుకున్నా కూడా రివెంజ్ తీసుకోవటం అన్నది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, పగ తీర్చుకుట పని నాది, నా పని, నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. సో వీ షుడ్ నాట్ టేక్ రివెంజ్, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం కూడా మరి మన కోపాన్ని ఎదుర్కొనే అంశంలో అదొకటి. అలాగే కోపాన్ని వదిలిపెట్టడం, రినౌన్సింగ్ యాంగర్. మరి ఎఫెసీయులు రాసిన పత్రిక 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అంటే విడిచిపెట్టమంటున్నాడు దేవుడు కోపమును క్రోధమును. అంటే వేరే ఆప్షన్ ఏం లేదు, విడిచిపెట్టాలంటున్నాడు అంతే. అలాగే కీర్తన గ్రంథము 37:8 కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. అంటే మరి మన కోపాన్ని ఎలాగ ఎదుర్కోవాలన్న అంశంలో మరి కోపం మానమని దేవుడు చెప్తున్నాడు, ఆగ్రహము విడిచిపెట్టమని చెప్తున్నాడు, వ్యసన పడవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే అదే కీడికి కారణమని కూడా దేవుడు మనకు సెలవిచ్చున్నాడు. సో మనం అలాగే దేవుని మన మానవులకి కోపాల కారణాలు చూసాం, అలాగే మానవుల యొక్క కోపాన్ని యొక్క ఫలితాలు ఏంటో చూసాం, అలాగే కోపాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే అంశం కూడా మనం కొన్ని పాయింట్స్ చూసాం. సో మరి దేవుడు మరి ఈ విధంగా మనకి ఇచ్చిన వాక్యజ్ఞానంలో మరి మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ నిదానపరుచుకుంటూ మరి ప్రతీకారం తీర్చుకోకుండా కోపాన్ని వదిలిపెట్టి క్రోధంను వదిలిపెట్టి మరి దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుని నీతిని అనుసరించు, మరి ఆయన జడ్జిమెంట్ డే కోసం నిరీక్షిస్తూ మరి మన జీవితాలన్నీ మరి జీవించాలని మరి దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.